చచ్చిన కుక్కలా మారు, అప్పుడు నువ్వు క్రీస్తు నీలో ఏర్పడతాడు. భక్తుడైన దావీదు సౌలుతో ఏమంటాడు తెలుసా, రాజా నువ్వు ఎవరిని తరుముతున్నావయ్యా, చచ్చిన కుక్కను కదా. ఎవరు దావీదు? చచ్చిన కుక్క. దావీదు తిరగబడితే సౌలు నిలబడతాడా? ఫిలిస్తీన్ నిలబడ్డారా? గొలియాతు నిలబడ్డాడా? అయినా అతను దేవుని చేత అభిషేకింపబడిన వాడు, అతని మీద నేను తిరగబడకూడదు అంటూ, అయినా ఇటు పోరాబావన్న పోవట్లేదు ఈ సౌలు అన్నవాడు. అయ్యా నువ్వు నాకు దొరికావు, నేను నేమనట్లేదు. అయ్యా ఇదిగో నీ మంచినీళ్ళు కుండి తెచ్చేసాను. అయ్యా నీ వస్త్రపు చెంగు కట్ చేసి చూపి, ఇదిగో ఇది ప్రూఫ్, ఇదిగో నువ్వు నాకు దొరికో అడవిలో, నువ్వు నన్ను చంపడానికి వచ్చినప్పుడు నువ్వు నిద్రపోతున్నప్పుడు దొరుకోవు, నా సైనికుడు నేను చంపేయమన్నాడు నా సేవకుడు, అయినా నేను ఏమనకుండా వచ్చేసానయ్యా. సౌలు మారు మనసు పొందేవాడు. దావీదా నాయన, నాకన్నా నువ్వే నీతిమంతుడు అయ్యా, నువ్వే ఇశ్రాయేలు కాబోయే రాజు అయ్యా, నీ జోలికి రానని వెళ్ళిపోయేవాడు మళ్ళీ దురాత్మ ప్రేరేపించి ఆయన చంపేయాల, ఆయన చంపేయాల, ఆయన చంపేయాల. దావీదు అన్నాడు ఒకసారి, రాజా ఎందుకయ్యా నన్ను చంపుతావు, నేను నీకేమైనా హాని చేశానా? ఒకవేళ ఎవడన్నా నేను ప్రేరేపిస్తున్నాడా? పోనీ దేవుని దగ్గర అన్నా సరే మనం దేవుని దగ్గర బలి అర్పించుకుని దేవుని యొక్క సమాధానాన్ని పొందుకుందాం. ఎందుకయ్యా నేను చచ్చిన కుక్క లాంటి వాడినయ్యా, నన్ను వదిలేవయ్యా అని బ్రతిమలాడాడు. ఏమైపోయింది దావీదు పౌరుషం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకు ఉండవలసింది అదే. నువ్వు బలవంతుడు అవ్వచ్చు, సాధారణంగా ఎలా ఉంటుందంటే బక్కోడి దగ్గర పౌరుషం వచ్చేస్తుంది మనకి, మనకన్నా బలవంతుడి దగ్గరేమో సాత్వికం వస్తుంది. అది దొంగ సాత్వికం, పిరికితనం, అది సాత్వికం కాదు. వాడిని ఎలాగే కొట్టలేము మనం, క్షమించేస్తున్నానంటాం, అది కాదు, క్షమించేయడం కాదు. అందుకని మహాత్మా గాంధీ అంటాడు, క్షమించడం అనేది బలవంతుడికి అప్లై చేయాలి కానీ బలహీనుడికి అప్లై చేయడం కాదు. నువ్వు బలవంతుడిగా ఉండి ఓర్చుకోగలిగితే అది క్రీస్తులో గుణం. అందుకని యేసు ప్రభుని పట్టుకోవడానికి ఎక్కడ గెత్సెమనే తోటకు వచ్చినప్పుడు, మీరు ఎవరిని పట్టుకుంటున్నారయ్యా అంటే నజరేయుడు యేసును అన్నప్పుడు, నేనే ఆయనను అన్న వెంటనే వాళ్ళు ఏమయ్యారట, వెనక్కి పడిరి. దేవుని యొక్క ఆత్మ వారిని తోసివేయగా వెనక్కి పడ్డారు. అక్కడ ఏం కనబడింది? దేవుని శక్తి కనబడింది. తర్వాత ఏం చేశాడు తెలుసా? ఇదిగో నన్ను అని చెప్పి తన చేతులు వారికి అప్పగించుకుని నన్ను తీసుకెళ్ళండి సిలువ మరణానికి. ఇక్కడ తన బలం చూపించాడు, తర్వాత ఏం చూపించాడు? తన సాత్వికంతో తను తాను అప్పగించుకున్నాడు నా దేవుని చిత్తం నెరవేర్చడానికి. నేనంతా ఈ రోజున ఇక్కడ మేము అందరం ఇక్కడ మ్యాక్సిమం చాలామంది ఇక్కడికి వచ్చిన వారందరం కూడా యేసు ప్రభుని ప్రేమించేవారు ఉన్నాం. రెండు, చక్కగా యేసు ప్రభుని ఆరాధించేవారు ఉన్నాం. అయితే మూడవది అసలేంది, యేసు ప్రభుని పోలి నడిచేవారముగా ఉన్నామా? యేసు ప్రభుని పోలి నడిచేవారముగా ఉండాలి అంటే మనం చావడం నేర్చుకోవాలి. దావీదు సౌలు దగ్గర చచ్చిన కుక్కలా ప్రవర్తించాడు. పొతీఫరు భార్య దగ్గర యోసేపు ఎలా ప్రవర్తించాడు? చచ్చిన కుక్కలా ప్రవర్తించి. బహుశా యోసేపును చూసి పొతీఫరు భార్య అనుకుని ఉంటుంది, ఈడాలు మగుడేనా, ఇంత అందగెత్తనే ఇన్ని గిఫ్ట్స్ ఇస్తూ ఇంతగా అటెంప్ట్ చేస్తుంటే కదిలింపు లేదట వీళ్ళు. కొన్ని ఏరియాస్లో మనం చచ్చిన కుక్క అయిపోవాలండి. కొన్ని ఏరియాస్లో వీళ్ళ చలనం లేదు, వీడికి ఎంత తిట్టినా వీడికి రోషం రాదా, ఎంత అటెంప్ట్ చేసినా వీడి కదలడా అనే టైంలో. ఎందుకంటే మనం యేసు ప్రభుని పాటలతో ఆరాధించి ప్రార్థన చేయడమే మాత్రమే కాదు, చచ్చిన కుక్కలాగా ప్రభువా ఐఎమ్ ఏ లివింగ్ సాక్రిఫైస్, నేను ఎవరిని యేసు ప్రభుకి నేను ఎవరిని సజీవ యాగముగా అర్పించుకున్నవాడు. ప్రభా నీ ప్రేమను పొందుకోవడమే కాదు, నీ సిలువను నేను భరిస్తాను ప్రభా, నీ కొరకు శ్రమ పడుతాను ప్రభా, నీ కొరకు చచ్చిన కుక్కలాగా పాపం విషయంలో నా సొంత ఇచ్చల విషయంలో నేను మారతాను ప్రభా అని దేవుని దగ్గర ఒకసారి మరలా మనం రీడెడికేట్ చేసుకుందాం. మహిమగల మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీ శ్రేష్టమైన వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను ప్రేమించే క్రైస్తవులుగా, నిన్ను ఆరాధించే క్రైస్తవులుగానే ఉంటున్నాము. నిన్ను పోలి నడిచే క్రైస్తవులుగా ఉండే జీవితం మాకు దయచేయండి. నిన్ను పోలి నడవాలంటే ఎవరినన్నా ప్రేమించగలిగే హృదయం మాకు దయచేయండి, క్షమించగలిగే మనసు దయచేయండి. యేసు నామములో మమ్మను, మా కుటుంబాలను, ఈ వాక్యం విన్నవారిని, అయా ఈ యొక్క జీసస్ ప్రేయర్ హౌస్ ఫెలోషిప్ సంఘాన్ని నీ పరిశుద్ధ దయగల ప్రేమగల పాదాలకు అప్పగించుకొనిచో మా భారతదేశాన్ని, భారత క్రైస్తవ సంఘాన్ని రక్షించమని యేసు నామములో ప్రార్థించున్నాము తండ్రి. ఆమెన్.